ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు తిరుపతి మీద పడింది ఎందుకంటే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని దక్కించుకోవాలి అనేది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ముందుకొస్తున్నాయి ఇప్పటికే పావులు కదుపుతున్నాయి ఎందుకంటే ఇటీవల కరోనాతో అక్కడ తిరుపతి ఎంపీ మల్లి దుర్గాప్రసాద్ గారు మరణించడం అక్కడ ఆ ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలకు సిద్ధం కావడం అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అది కూడా త్రూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో అనేది అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఒక పక్క వైసీపీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ఆ స్థానాన్ని తమ స్థానమే కాబట్టి మళ్ళీ సొంతం చేసుకోవాలనేది అలాగే తిరుపతి సంబంధించి కాబట్టి చిత్తూరు జిల్లా కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి అంటే ఒక రకంగా ఇన్నాళ్ళు పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలు సానుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ఒకవేళ ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటే అది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నట్టా కాదా ఏంటి అనేది కూడా ఒక రెఫరండంగా ఈ ఎన్నికలు మారే అవకాశం ఉన్నాయా ఏంటి అనే ఆలోచనలో కూడా టీడీపీ ఉంది గట్టి ప్రయత్నమే చేస్తుంది అయితే ఇటువంటి సమయంలో ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలకు ఆధారంగా అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ బాధ్యతను పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజాన్ని పెట్టారు అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళి ఆల్రెడీ సోమవీరాజు గారితో వెళ్ళబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది అక్కడ ప్రచారం నిర్వహిస్తే ఖచ్చితంగా సానుకూల స్పందన అయితే వస్తుంది అనేది వైసీపీ టీడీపీలు గట్టిగా ప్రయత్నాలు చేసి బలమైన అభ్యర్థుల్లో రంగంలోకి దింపబోతున్నాయి ఇదే టైంలో బీజేపీ కూడా తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలని ఎందుకంటే అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి తిరుపతిలో ఇప్పటివరకు బీజేపీ గెలిపించిందే లేదు గెలిచిందే లేదు అయినా ఇప్పుడు ప్రతి ప్రతిసారి పోటీ అయితే చేస్తూనే ఉంది కానీ ఈసారి జనసేన సహకారం ఉంది పైగా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది సోమవీరాజ్ గారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని గెలిపించగలరా లేదా అనేది ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది త్వరలోనే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవీరాజ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించబోతున్నారట అదే గనక జరిగితే అక్కడ ఓటర్లను ఇటు తిప్పుకునే అవకాశం ఉందా లేదా ఏంటి అనేది ఎన్నికల తర్వాతే తేలిపోయే అవకాశం ఉంటుంది మొత్తానికి ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించే బాధ్యత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకున్నారు కాబట్టి కేంద్రం కూడా వేసింది కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎన్నికలతో భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి గురించి ఏముందనేది అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వేసి చూడాలి అంటున్నారు రాజకీయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి